శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఇక్కడ ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఏమంటే, మా ఇంటి పక్కన నాకు తెలిసినటువంటి ఒక సేట్ గారు ఉన్నారు, లేకపోతే ఒక మార్వాడి ఉన్నారు, మేము ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఈ వీధిలో ఇలాగే మేము జీవిస్తూ ఉన్నాము, కానీ ఈ మధ్య 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ మార్వాడి గారు, ఈ యొక్క షేటి గారు వారికి మంచి అనుకున్న ఇల్లు కొనుక్కున్నారు, చాలా ఎక్కువ ఖరీదైన ఇల్లు కొనుక్కున్నారు, అలాగే మంచి కారు కొనుక్కున్నారు, వారి జీవితము అంతా కూడా ఇప్పుడు ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంది, అపర కుబేర్లు అయిపోయారు వాళ్ళు, ఎవరికి ఏది కావాలన్నా కూడా అది ఇచ్చేటటువంటి శక్తి వారికి ఉంది, కానీ మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము, మేము పూజ చేస్తున్నాము, మేము జపం చేస్తున్నాం, మేము అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం, మరి మాకెందుకు కలగడం లేదు అని కొంతమంది వారి కామెంట్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇది. మార్వాడీలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వారు ఒకే దైవ సంబంధమైన స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనటువంటి దేవాది దేవుడు భైరవుడు, ఆయన్ని వారు నకోడ భైరవుడు అంటారు, యక్ష భైరవుడు అని అంటారు. వారు ప్రతిరోజు కూడా ఉదయం లేవడంతోనే కాలభైరవుడికి సంబంధించినటువంటి నకోడ భైరవ సాలీసా కానీ భైరవ సాలీసా కానీ తప్పకుండా వారు చదువుతారు ప్రతిరోజు కూడా. ఆ భైరవ సాలీసా చదవడం వల్ల వారి జీవితంలో ఉన్నటువంటి మానసిక శక్తి పెరుగుతుంది, అలాగే శారీరక శక్తి పెరుగుతుంది, బుద్ధిశక్తి పెరుగుతుంది, ధనశక్తి కూడా పెరుగుతుంది. వారి కర్మ ప్రకారం ఏదైనా పాపకర్మలు చేసుకుని ఉంటే అవేవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఈ యొక్క భైరవ సాలీసా, భైరవుడికి సంబంధించిన అష్టకము కూడా చాలా ఉపయోగపడుతుందని వారికి చిన్నప్పటి నుంచి వారి యొక్క పెద్దలు, వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వారికి గుర్తు చేస్తూ ఉంటారు. అందుగురించి ఉదయం లేచిన వెంటనే తప్పకుండా వారు భైరవ సాలీసా చదువుతారు. అంటే భైరవుడు అంటే భయంకరమైనటువంటి రవములు సృష్టించేవాడు, ఎవరి పట్ల, పాపాత్మల పట్ల, ఎవరైతే అన్యాయం చేస్తూ ఉంటారో, కుట్రలు చేస్తూ ఉంటారో, కుతంత్రాలు చేస్తూ ఉంటారో, వాళ్ళని మోసం చేస్తూ ఉంటారో, వీళ్ళందరి బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, మన యొక్క డబ్బును కోటానుకోట్లుగా పెంచుకోవడానికి మీ అందరికీ నేను చెప్పేటటువంటి ఉపాయం ఏంటంటే, చాలా సునాయాసమైన ఉపాయము, మీరందరూ కూడా కాలభైరవాష్టకం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కాలభైరవాష్టకం పారాయణం చేసినప్పుడు గంట మోగించండి. గంట మోగిస్తూ మీరు కాలభైరవాష్టకం పారాయణం చేస్తే చాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ అయినా కూడా పోయి మీ ఇల్లంతా పాజిటివ్ అవుతుంది, ధనశక్తితో కూడుకుని ఉంటుంది, మార్వాడీల కంటే మీరు అత్యంత కుబేరులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే వారి యొక్క అద్భుతమైనటువంటి తంత్రము. ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో కింద ఎరుపు రంగు బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అమూల్యమైన విషయాలను మీకు తెరవేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం ఆవిష్కృతం కాకపోతుంది. బలమైన శక్తివంతమైనటువంటి సామాన్యులకు కూడా సునాయాసంగా అర్థమయ్యేటటువంటి రీతిలో ఈ యొక్క పంచాంగాన్ని రచించడం జరిగింది. ఈ పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.